విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో ఎమ్మెల్యే ఆదిప్రాజు కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మండల అధికారులు సెక్రటరీలు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్ పై పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలపాలన్నారు. గ్రామాల్లో బ్లీచింగ్ ఫినాయిల్ అందుబాటులో ఉంచుతూ గ్రామాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి గ్రామాన్ని పర్యవేక్షిస్తామని, ఏ గ్రామమైనా శుభ్రంగా లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అన్నారు. గ్రామ స్థాయిలోని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ సెక్యూరిటీ సభ్యులు కూడా తీసుకోవాలి. ఇమీడియట్ గా అవేర్నెస్ క్యాంప్స్ బాబు ఫోన్ ఆపుతున్నాం. ఎవరు కానీ ఫోన్ ఆపనక్క పనిలి వాలంటీర్స్ కూడా ప్రతి డోర్ టు డోర్, కూడా ర్యాలీ అయిపోయిన తర్వాత ప్రతి డోర్ టు డోర్ వాలంటీర్స్ వెళ్ళాలి. వాలంటీర్స్ వెళ్ళి మళ్ళీ కరోనా పెరుగుతుంది, దయచేసి ఎంతో ఇంపార్టెంట్ అనేది తప్ప మీరు బయటకు రావద్దు అనేటువంటి విధంగా వాళ్ళకి అప్రమత్తం చేసేటువంటి, చిన్నపిల్లల దగ్గర వృద్ధుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది కూడా మీరు చూడండి. అంతేకాకుండా మీరు డాక్టర్స్తో కూడా మీరు ఎవరైతే మరి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్న డాక్టర్ గారిని గురిపల్లి పిహెచ్సి డాక్టర్ గారితో కానీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఎవరికైనా ఇంకా వ్యాక్సినేషన్స్, ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ రేపు నుంచి మన గ్రామాల్లో కూడా గ్రామంలో కూడా రేపు నుంచి వెళ్తాం. కాబట్టి ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉన్నారో, కొంచెం వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ చేసేటువంటి ప్రక్రియలో కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైతే ముఖ్యంగా మీడియా వాళ్ళ సహాయ సహకారం కూడా తీసుకోండి. మీడియా వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే ఇంకా మీరు వేసుకోలేదు వ్యాక్సినేషన్స్, ఇప్పుడు 1 o'clock నుంచి ఓన్లీ జర్నలిస్ట్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేసేటువంటి విధంగా కూడా మరి డాక్టర్ గారికి ఆదేశించాం. మీరందరూ కూడా ఇప్పుడు వెళ్ళి వ్యాక్సినేషన్స్ వేసుకోవచ్చు. అవేర్నెస్లో మాత్రం ఇవాళ సెక్రటరీస్కి మిగతా అధికారులకి ఎంతైతే వాళ్ళ బాధ్యత ఉందో దానికన్నా ఎక్కువగా తొందరగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అది కేవలం మీడియా వాళ్ళు మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు కూడా పెద్ద స్థాయిలో, ఎందుకంటే మనం అనేకమైనటువంటి వార్తలు పెడుతూ ఉంటాం కరోనా పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కువగా మన ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అది మీడియా వాళ్ళే అవుతుంది. కాబట్టి మీరు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా ఎక్కడా కూడా గ్రామాల్లో బ్లీచింగ్ కానీ శానిటేషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఎప్పుడు ఏ గ్రామం విజిట్ చేస్తానో మీకు చెప్పేటువంటి పరిస్థితుల్లో సడన్ విజిట్స్ ఉంటాయి. ఎక్కడా కూడా మనకి శానిటైజేషన్ నీట్గా లేకపోయినప్పటికీ కూడా అక్కడ బ్లీచింగ్ అది సరిగ్గా మీరు చేయకపోయినా ఇమీడియట్ యాక్షన్ మాత్రం ఉంటుంది అన్నట్టు కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈజీగా తీసుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా నేను అప్రమత్తంగా ఉండి మీరందరూ కూడా ఈ